చిన్న మనసున మనుషులు ఉంటారు కానీ చిన్న పనులు ఉండవు ఒక ఫ్రెండ్ చెప్పాడు ఫ్రెండ్ హే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు ఇంత ఫాస్ట్ గా నీ లైఫ్ ని కంట్రోల్‌లోకి తెచ్చుకుంటావ్ అనుకోలేదు రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు ఇలా ఫైర్ బ్రాండ్ లా ఉండాలి టేరింగ్ ఇండిపెండెంట్ గా అందుకే నాకు ఇందిరా గాంధీ కిరణ్ బేడి మదర్ టెరిసా సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం ఐ జస్ట్ లవ్ దెం ఈజల్ డెలివరీ టైం అయిపోయింది లాగించి లక్ష్మి శేఖర్ రామా లోపలికి రా ఎవరో లక్ష్మి రామా లోపల ఈ అడ్రస్ నుంచి పిజ్జా ఆర్డర్ ఇచ్చారు పిజ్జా కార్నర్ లో పనిచేస్తున్నావా మెడిసిన్ చేయాల్సిందనివి నీకేం అవసరం రా నేను ఎక్స్క్యూజ్ మీ పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు రా లోపల ఎక్స్క్యూజ్ మీ పిజ్జా తీసుకుంటారా లేదా మేము ఆర్డర్ ఇవ్వలేదే లక్ష్మి భయపడ్డావా ఎక్స్క్యూజ్ మీ పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా చక్రం ఈ అడ్రస్ కి పిజ్జా ఆర్డర్ ఇచ్చింది నేనే నువ్వా యా అసలు మీ నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం ఆయన వేరే ఆవిడతో ఉన్నారని అంతే కదా మొన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితుల్లో ఆ పనిచేశారు ఎప్పుడన్నా ఆలోచించావా నువ్వెన్ని అవమానాలు చేసినా అన్ని భరిస్తూ మళ్లీ మళ్లీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు మీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు తండ్రిగా ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేదు కాబట్టి అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా చేయలేదే ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం అందరికి మనశ్శాంతి పోవడం తప్ప చూడు లక్ష్మి జీవితం అనేది ఏ స్టేజ్ లో కూడా మనకు అనుకూలంగా ఉండదు ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఓ 10 సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరం వేయడం నువ్వు నీ వల్లే తన భర్త దూరం వేయడం మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డిసిషన్ అట్ రైట్ టైం తండ్రికి దూరం అవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు ఏమో తల్లి నాకు మనసు కనిపించింది చెప్పాను తర్వాత నీ ఇష్టం నీ వాళ్ళ అదృష్టం ఈ మధ్య మరీ రేట్లు ఎక్కువైపోయినాయి నాన్న ప్లీజ్ ఐమ్ సారీ నాన్న సారీ అమ్మ వెయిట్ చేస్తుంది మన ఇంటికి వెళ్దామా తమిళనాడు బెంగళూరు మొత్తం వెతికించిన చక్రం ఏడగన పళ్ళ ఇంకా హైదరాబాద్ లంచమా తప్పమ్మా పర్సెంటేజీ అనాలమ్మా డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తడపాలి కదమ్మా అవన్నీ నీకెందుకు గానీ నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా ఓకే అమ్మా బాయ్ అమ్మా అవినీతి అధికారులపై అన్నల పోరాటం ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడం కాలు కుడి చెయ్యి నరికేసిన అన్నలు లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ ని ప్రజా కోర్టులో కేక కోసి మర్రి చెట్టుకు వేలాడతీసిన అన్నలు హైదరాబాద్ లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు పేర్లు వివరాల సేకరణ ఓకే ఇంతకీ మీ పేరేంటన్నారు యాదనహి నడికుడి నరహరి ముజే యాద్ ఎవరికైతే వాళ్ళకి వస్తుందమ్మా ఎప్పుడు ఈ పని మీద నాకు ఫోన్ చేస్తామా ఉంటానమ్మా.
బాగా ఆకలేస్తుంది, రాత్రంతా భోంచలేదు. మీ ఇంట్లో భోజనం బాగుంటుందని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకుంటున్నారంట. అక్కడ అప్పటికి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు, అన్నలు వినలేదు. అర్ధరాత్రి సడన్ గా ఫోను, అడవి నుంచి వెళ్ళి వాళ్ళిద్దరికీ చెరో చెయ్య తీసేయమన్నారు, తీసేసాను. సమరందా మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుణిన అదే భాగ్యము అదే స్వర్గము. ఓహో మేఘమాలా, నమ్మకాలు బాగా వలుతున్నాయి మనకి. సార్ 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 సార్, ఏంటైంది ప్రాబ్లం? రాత్రి కుంభింగ్ ఆపరేషన్ లో మా దళ కమాండర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. అది నాకు రాత్రే తెలుసు, హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాడులే. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో? అదే భయంగా ఉంది సార్. ఎనీ హెల్ప్ కావాలి సార్? మీకు ఐజీ, డిఐజీ, ఎంపీ, చీఫ్ జస్టిస్ అందరూ తెలుసు కదా సార్? యా, అందుకనే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్స్చేంజ్ కింద మా దళ కమాండర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాం. అదేం ప్లాన్? అయ్యా బాబు, నా కూతుర్ని కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి? నేనే చెప్పాను సార్. నువ్వు చెప్పడం ఏంటి? మీరే కదా నాకు చెప్పారు, మీకు ఎంపీ, ఐజీ, చీఫ్ జస్టిస్, హోమ్ మినిస్టర్ అందరూ తెలుసని అర్జెంట్ గా ఫోన్ చేయండి సార్. నాకెవరు తెలుసయ్యా బాబు, వాళ్ళు ఎవరు తెలియదు. మీకు తెలుసని చెప్పారు కదా సార్. సొల్లు బాబు సొల్లు, తిన్న తరక్క కాలనీలో చిన్న బిల్డప్ ఇచ్చుకున్నా. మీ బిల్డప్ వల్ల మీ కూతురు జీవితం నాశనం అయిపోయింది. చక్రం బాబు, అది అభంశుభం తెలియదు పిల్ల, దాన్ని ఏం చేయొద్దని చెప్పు బాబు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎదవ సొల్లు సొల్లకూడదు. సొల్లను బాబు నిజంగా. And